గాసాబా కాసాగు అనే యూనిట్లో కన్నా ఇప్పుడు మనము సబ్ యూనిట్ కన్నా సంఖ్యలలో మనకి ఇచ్చినటువంటి టెట్ సిలబస్లోనే గాసాబా కాసాగు అనేది సబ్ యూనిట్ కన్నా అందులో సంసార చేస్తున్నాము థర్టీన్ మరియు థర్టీ వన్ సంఖ్యల ప్రధాన సంఖ్యలు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు రెండు సంఖ్యలు ఒకటి మరియు మూడు అంకెలు కలిగి ఉన్నవి అలాంటి వందలోపు రెండు జతల ప్రధాన సంఖ్యలు అన్నీ ఉంటాయి ఓకే అంటే ఒకటి మూడు ఉంది ఇందులో మూడు ఒకటి ఉన్నాయి ఇలాంటి సంఖ్యలే వందలోపు ఎన్ని సంఖ్యలు ఉంటాయో కనుక్కోమన్నాండి అసలు ప్రధాన సంఖ్య అంటే ఏంటి అసలు ప్రధాన సంఖ్య అంటే విచ్ నెంబర్ హ్యావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఏ సంఖ్య అయితే రెండే రెండు కారణాంకాలు కలిగి ఉంటుందో అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు రెండు ఉంది రెండు ప్రధాన సంఖ్య ఎందుకంటే వన్ టేబుల్లోనే టూ టేబుల్లో తప్ప ఇంకెక్కడ రాదు మూడు ప్రధాన సంఖ్య ఎందుకంటే వన్ టేబుల్లోనే త్రీ టేబుల్లో తప్ప ఇంకేందు రాదు ఫోర్ ప్రధాన సంఖ్య కాదు ఎందుకంటే వన్ టేబుల్ టూ టేబుల్ త్రీ ఫోర్ టేబుల్లో కూడా వస్తుంది అంటే మోర్ దాన్ టూ టేబుల్లో వచ్చినట్టయితే అది మనకి ప్రధాన సంఖ్య కాదనమాట మరి చూడండి ఇది ప్రధాన సంఖ్య ఇది ప్రధాన సంఖ్య ఇలా ఇటు నుంచి ఇటు తిరిగేస్తే చూడండి పదమూడు ముప్పై ఒకటి అవే నెంబర్స్ అనమాట అలాగే ఉండేటటువంటి నెంబర్స్ అందులోపు ఎన్ని ఉంటాయో ప్రధాన సంఖ్యలు చెప్పండి అంటున్నాడు కదా అలాంటి సంఖ్యలు చూసినట్టయితే సెవెంటీన్ ఒకటికన్నా సెవెంటీ వన్ ఒకటికన్నా ఇవి చూసినట్టయితే ఇవి రెండు ప్రధాన సంఖ్యలు ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలే ఈ రెండు ప్రధాన సంఖ్యలు అదేవిధంగా థర్టీ సెవెన్ సెవెంటీ త్రీ కూడా ఈ రెండు ప్రధాన సంఖ్యలే చూడండి త్రీ సెవెన్ ఉంది ఇందులో సెవెన్ త్రీ కూడా ఉంది అలాగే వన్ త్రీ త్రీ వాళ్ళగా ఇవి కూడా ప్రధాన సంఖ్యలే అలా వందలోపు ఎన్ని ఉంటాయి కన్నా టూ ఉంటాయి ఉంటాయి టూ ఉన్నాయి అంటే మొత్తం మీద ఇలాంటివి అలాంటివే రెండు ఉన్నాయి అన్నమాట అదేవిధంగా ఇక్కడొక సంబంధం చూడండి కన్నా యాభై మరియు వందల మధ్య గల అతిపెద్ద ప్రధాన సంఖ్య యాభైకి వందకి మధ్య అతిపెద్ద ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య అంటే ఇప్పుడే చెప్పాం కదా యాభైకి మరియు వందకి మధ్య అతి పెద్ద ప్రధాన సంఖ్య నైంటీ సెవెన్ కన్నా నైంటీ సెవెన్ కన్నా వచ్చి ఓకే మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే విధంగా మ్యాథ్స్లో అయితే ఒక్క మార్క్ కూడా పోకుండా నేనైతే కంపల్సరిగా కేర్ తీసుకుంటాను కన్నా మీరు వీడియోస్ ఫాలో అయితే చాలు ఖచ్చితంగా మీరు ఒక మార్క్ కూడా పోకుండా హండ్రెడ్ పర్సెంట్ గెయిన్ చేయగలుగుతారు మ్యాథ్స్లో కంటెంట్లో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న